అప్పల నర్సయ్య గారు నమస్కారం. నీలకంఠ రావయ్యారా, కూర్చో. బహు చక్కని శుభవార్త ఒకటి తీసుకొచ్చాను. నువ్వు రావడమే గొప్ప శుభవార్త. ఏమిటి? ఈ సాయంత్రం మీ అమ్మాయిని చూడడానికి ఒక భేషైన సంబంధం తీసుకొస్తున్నాను. అబ్బాయి తండ్రి ఇక్కడ విశాఖపట్నంలోనే చాలా పెద్ద బట్టల దుకాణం యజమాని. అబ్బాయి ఏమో రాజమండ్రి పేపర్ మిల్స్ లో పెద్ద ఆఫీసరు. అతను ఈ రోజే సింహాద్రిలో దిగుతున్నాడు. అమ్మాయిని చూశాక జనత ఎక్కేస్తాడు. తండ్రి వైజాగ్, కొడుకు రాజమండ్రి. ఎలా ఉంది? చాలా బాగున్నాయా. పెళ్ళాకి ఇప్పుడు మా అమ్మాయి వైజాగ్ లో ఉంటుందా, రాజమండ్రిలో ఉంటుందా, లేకపోతే మధ్యలో యలమంచిలో ఉంటుందా? మీ చమత్కారాలకు వెళ్ళండి, ఏర్పాట్లు చూడండి. ముందు నేను వెళ్ళేస్తాను. ఏర్పాట్లు అంటే పలహారాలు, చక్కెర పొంగలి, మసాలా వడ, అరటికాయ బజ్జి. పాండవులు పాండవులు తుమ్మెదో, పంచ పాండవులో అమ్మ తుమ్మెదో, పంచ పాండవులో అమ్మ తుమ్మెదో. చిలకమ్మా. ఏటమ్మా? అన్నిట్లో నీళ్లు తోడుకోసావా? ఇప్పుడేటమ్మా, నాను వచ్చిన 5 నిమిషాలకే 10 గోళాలు పొంగి పొర్లిపోనాయి. చిలకమ్మా మజాక. గోదావరి గోదావరి. అబ్బా ఏం పిలుపమ్మా, మరీ అంత సోకు అలకపోసి ఇక్కడి బాబు. ఇప్పటికే గోదావరి పొంగిపోయి కొంపలు కొట్టుకుపోతున్నాయంట అక్కడ. అది వరద గోదావరి, ఇది నా వైఫ్ గోదావరి. గోదావరి, పెళ్లిళ్ల పేరై నీలకంఠ వచ్చాడు. సాయంకాలం మన సరువును చూడడం కోసం గుంపు దిగబడుతుందట. చాలా కలవారు సంబంధం కనుక పలహారాలన్నీ చాలా ఘనంగా చెయ్యాలి. ఇప్పుడు కలకత్తా రసగుల్లా ఉంచుకుంటూ రసగుల్లా ఇలా చేత్తో ముట్టుకుంటే రసం టప్పు 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 అని రాలినట్టుగా, నువ్వు తయారు చేసే చక్కెర పొంగల్లో నెయ్యి ఇలా పట్టుకుంటే టప్పు 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 అని కారాలి. ఈ పాకెట్ మీద కాలు పెడితే సర్రను కాలు జారిపోతుంది చూడు. అలా నాలికి మీద పెట్టగానే సర్రను కడుపులోకి జారిపోవాలి చక్కెర పొంగల్. ఎవరి కడుపులో కేటి బాబు? చిలకమ్మా, నేను మా ఆవిడతో మాట్లాడుతాను, నువ్వు మధ్యలో రాకు. పోలమ్మో, మీ ఆవిడ మీ ఆవిడ మీ ఆవిడ కాకమునిపోయి నా నీ ఇంట్లో పని మనిషిని. నాకు తెలుసు. ఓళ్ళంతా ఓళ్ళమాలిన చక్కెర జబ్బు, జుమ్మల ఈగలు ముసర కొంపన్నాయి. ఈ సోకు సాగుదని ఈయన గోరికి చక్కెర పొంగల, అందులోనేమో నెయ్యి టప్పు టప్పు మరి కారాలంట. మొఖం చూడు మొఖం. చిలకమ్మా, నువ్వు ఊరుకుంటావా లేదా? గోదావరి, ఆ వచ్చే నలుగురికి 4 రకాల వంటకాలు నచ్చచ్చు. కొందరికి మినపగారలు నచ్చుతాయి, కొందరికి మసాలా వడలు నచ్చుతాయి, కొందరికి ఉల్లిపాయ పకోడీలు, ఉల్లిపాయ పకోడీలు, కొందరికి అరటికాయ బజ్జీలు నచ్చుతాయి. కనుక ఆ 4 రకాల వంటకాలు చేసేస్తే బాగుంటుందని. బాగుంటది బాగుంటది. ఏటి అని తవరా వచ్చే చుట్టాల కోసమే చేయమంటున్నారా? ఊరి బొక్కలు ఆడుచుకొని తవరు బుక్కిదానికి అదేటి? చురుక్కుని సూదట్టుకుని పొడితే సట్టుకుని బయటకు వెళ్ళిపోవస్తుంది. అంత వాత పెట్టుకుని మినపొరలు మసాలా గారులునా? చిలకమ్మా, ఇలా నోటిగా దీనిల్లా మేసీటం ఆనక అర్ధరాత్రి కాడ గబుక్కులు లెగిసి కూసుని గోదావరి గోదావరి కడుపులో ఎవడో ఆటో రిక్షా తోలికెళ్తున్నట్టు అడావిడిగా ఉందే మొత్తుకోటమను. కడుపులో ఆటో రిక్షాలు తిరిగినా సిటీ బస్సులు తిరిగినా నేను గోదావరి గోదావరి పిలుస్తానే కానీ చిలకమ్మ చిలకమ్మ అని పిలవను. పిలిచి చూడండి, తెలుస్తాది. చిలకమ్మ మజాక. గోదావరి గోదావరి, కాఫీ ఎలా కలపాలంటే నీలగిరి కాఫీ గింజలు లేవు, నీలగిరి వాటితో థిక్గా డికాషన్ కలిపిన తర్వాత బాగా మరగనిచ్చాక వాటిలో పాలు తరి ఫారం పాలా చేచ్చా. ఆ డికాషన్ గిన్నె అలాగే సరాసరి గేదె పొరుగు దగ్గర తీసుకెళ్లి పాలు గిన్నెలోనే పిండేసుకున్నావు అనుకో, గుమ్మ పాలతో కాఫీ ఎంత బాగుంటుందో తెలుసా? ఎందుకు? ఆ డికాఫీని కుడితిలో కలిపేసి గేదె చేత తాగించేస్తే తిన్నగా పొదుగు నుండి కాఫీ పిండేసుకోవచ్చు కదా. దాగితేరేమో మిమ్మల్ని రాగిదా తాగమున్నాడు, నీకేమో గేదె పొదుగు నుండి పిండిన గుమ్మ పాలతో కాఫీ కావాలా? కాఫీ రోజు రోజుకి వయసు తగ్గిపోతున్నది. అవును, గేద్దోడు నూతులు ఎప్పుడు పడిపోయింది? పొలము ఎలా పడిపోనది? గేద్దోడు కాదు, నువ్వు నోరు మూసుకోపోతే ముందు నిన్ను పడేస్తాను, నీ పేరు వెళ్ళిపోతుంది. పొలము పడేసినా పడేస్తాడా? మా తిండిపోత మహారాజు నాకెందుకు వచ్చినది? అత్తయ్య ఏమ్మా, చెల్లికి సంబంధాలు కుదరకపోతే లోకంలో ఎవరైనా బాధపడతారు, కానీ మన ఇంట్లో మాత్రం కుదిరిపోయిందంటే దిగులు పట్టుకుంటుంది మామగారికి. ఎందుకమ్మా? కుదురుగానే పెళ్ళైపోతుంది, ఇంకా ఆయనకి చక్ర పొంగళ్ళు మసాలా గారులు దొరకగా అందుకని. అయినా మామగారు జోహే జోహ. అందుకు కారణం నీ చేతి మహిమే కదమ్మా. బయట విందు భోజనాలు చేయడం కంటే నీ చేత్తో చేసిన చిక్కుడుగాయ వేపుడు
ములకాడల పులుసు ఎంతో బాగుంటాయి. ఏమైందమ్మా? జలుబు చేసింది, ఐసైపోయాను నీ పొగరుతులకి. ఆహా ఆహా, నీ అత్త కోడల పొందికి సొత్తంటే నాదిట్టే తగిలిసిట్టుంది. ఇంత ఉప్పట్టుకొచ్చి మీ ఇద్దరికి దిట్టి తీసేస్తే సిటపడ సిటపడ పేలిపోద్ది. ఎందుకు, నాకు ఇద్దరు అత్తలు ముగ్గురు కోడళ్ళు ఉన్నారు. ఈసొక నానేరగలమ్మా. ఏమిటి సణుగుడు, కిందటి నెల అక్కయ్య పాల నుంచి ఒక మంద దిగింది, ఈ రోజు నక్కవాణి పాల నుంచి మరో ముఠ. ఈ పెళ్లి చూపులకు వచ్చే సన్నాసులకు స్వీట్లు హాట్లు పెట్టడంతోనే నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఖాళీ అయిపోతుంది. నెమ్మదిగా మాట్లాడండి, అక్కడ మామగారు కూర్చున్నారు. ఏమిటి నెమ్మదిగా మాట్లాడేది? నెల తిరిగి 1వ తారీఖు వచ్చేసరికి 800 రూపాయలు కట్టగట్టి నా దగ్గర నుంచి పట్టుపోతున్నావు లేదా? అది చాలా దన్నట్టు నెలాఖరులో వచ్చి 100 ఇవ్వు 200 అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చేది? ఉమా, నాకు ఈ వ్యవహారం అంతా నచ్చ చెప్తున్నాను. ఏమిటండి మీరు అనేది, గవర్నమెంట్ వేసిన బడ్జెట్ లోనే లోటు పాట్లు తప్పడం లేదు. ఇంట్లో మేము వేసే బడ్జెట్ నిచ్చినకపోయేసరికి పెద్ద పాము నుంచి వస్తుంది. ఈ పాఠానికి మీరు కోపడితే ఎలాగండి? కాస్త అటు ఇటు అవుతుంది. అలా అటు ఇటు అయితే మనం ఎడితే వెళ్తామని చెప్పు. పెళ్ళో గది గుడ్డో, నేను నెలకు 800 రూపాయలు మాత్రం ఇస్తాను. అలా అంటే ఎలాగండి? సరే, ఇది ఆఖరి సారి. ఎంత కావాలట? రాఘవ రాఘవ, టైం ఎంతైందో తెలుసా? ఇంకా నిద్ర ఏమిటి? నైట్ షిఫ్ట్ చేసి వచ్చానన్నయ్య. నాకు ఆఫీస్కి టైం ఏంది? ఈ చెక్కు మార్చి అమ్మ చేతికి డబ్బు, సరోజని చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారట, డబ్బు కావాలట. అలాగే. ఎరా, పెళ్లి చూపులకు వస్తున్నారంటే అబ్బాయి ఎవరు, ఏం చేస్తున్నాడు, ఆ వివరాలు ఏం అడగక్కర్లేదా? సరోజనికి నువ్వు కూడా అన్నవేరా? అదేంటన్నయ్య, పెద్దవాళ్ళు మీరంతా ఉండగా నేను అడిగేదేంటి? కర్మ అంత నానెత్తికే. అంతా వెళ్ళిపోతే టాక్సీ ఛార్జ్ 22 రూపాయలు 60 పైసలు ఎవరు కడతారు? సరే నేను కడతాను. పిల్ల నచ్చకపోతే డబ్బు రిఫండ్ ఇచ్చేస్తారా? ఎక్కడ దొరికేవయ్యా ఇలాంటప్పుడు, ఇవన్నీ చూసుకుంటే పనులు జరగవు. కట్టు కట్టు కట్టు. అయ్యా, మీరు అప్పల నరసయ్య గారు, స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఆఫీస్. నమస్కారం. నమస్కారం. వీరు జగన్నాథం గారు, నక్కవానిపాలెంలో పెద్ద బట్టల దుకాణం కోఆపరేటివ్. అయ్యా, అదండి కథ. పెళ్లిళ్ళు కారే కదూ, వృత్తి రీత్యా అబద్దాలు చెప్పి అక్కడా ఇక్కడా తొడపాశాలు పెడుతున్నాడనమాట. నాకు పెద్ద బట్టల దుకాణం ఏం లేదు, ఏదో చిన్న షాప్ ఉన్నమాట మాత్రం లేదు అంతే. నేను కూడా స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఆఫీసర్నేవి కాదు, ఓ చిన్న ఉద్యోగిని అంతే. చూసారా మరి, ఈ నీలకంఠం సామాన్యుడు కాదు. మా అబ్బాయి ఈశ్వరరావు. నమస్కారం. గెజిటెడ్ ఆఫీసర్ అని చెప్పుంటారే నీలకంఠం. చెప్పాడు కదా, అబద్దం కదా. సూపర్ వైజర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇది మా అమ్మాయి వసంత, బిఏ చదువుకుంటుంది. నాకు వీళ్ళిద్దరే సంతానం. ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్? కాదు, పరమాత్ముడు ప్లాన్. మా ఆవిడని తీసుకుపోయాడు. అరేరే పాపం, అరేరే పాపం అన్నంత మాత్రాన మా ఆవిడ దిగొస్తుంది ఏమిటి గాని. అది అలా ఉంచండి, మీ కుటుంబ విషయాలు మేము తెలుసుకోవచ్చునా? ముందు టిఫిన్ పుచ్చుకుంటూ సావధానంగా మాట్లాడుకున్నావా? వాళ్ళకి ఆ గ్యాస్ లేకపోయినా ఈయనకి మాత్రం గ్యాస్ అంతా టిఫిన్ మీదే. 4 ప్లేట్లో సర్దాను, వచ్చిన వాళ్ళకి మాత్రం ఇవ్వమ్మా, ఈయనకి ఇవ్వద్దు. ఏం చేస్తారో చూద్దాం. మామగారేనా? ఏమన్నా చేస్తారు. ఏమిటమ్మా, నీలకంఠం గారిని మన కుటుంబానికి 2 సంవత్సరాలు పడి తెలుసు కదా, ఆయన జబ్బు సరిగ్గా తెలీదా? పాపానికి చక్కెర వ్యాధమ్మా. గోదావరి గోదావరి గోదావరి. ఈవిడ తెలిసిపోయింది. కోర్టని నెలా ముమ్మారు పిలిచినా తీరుబాటుగా వచ్చి తొణుకు వెనుకు లేకుండా నిల్చోవడం చూస్తేనే తెలిసిపోయింది. మీ శ్రీమతి గారు అక్షరాల. నమస్కారం. గంగిగావు లాంటి ఇల్లాలు, నా ఇష్టాయిష్టాలు అన్ని దానికి తెలుసు. చక్రపంగా బాగుంది. వీడు మా పెద్దబ్బాయి ప్రకాశం, తంగుటూరు ప్రకాశం పంతులు గారి పేరు పెట్టాను. ఇండియన్ ఆయిల్ లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. నమస్కారం. 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 వాడు మా రెండో అబ్బాయి రాఘవ, పల్లారు రాఘవాచారి పేరు పెట్టుకున్నాను. డీజిల్ షెడ్ లో ఫిట్టర్ గా పనిచేస్తున్నాడు. నమస్కారం. 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 ఇహ నేను జీవితంలో చేసిన ఆఖరి తప్పు ఇదిగో వీడు, పేరు కాళిదాస్. ఆహా,
మహాకవి కాళిదాసు పేరు పెట్టారన్నమాట. అదే, అంత గొప్ప పేరు ఎందుకు పెట్టానని ఇప్పుడు విచారిస్తున్నాను. ఏం చేస్తున్నాడు? 10th క్లాస్ పాస్ అయ్యాడా? ఆహా, మరి పరీక్ష రాశాడు, రాస్తున్నాడు, రాస్తాడు, అలా రాస్తూనే ఉంటాడు. పునాది బలం చేసుకుంటున్నాడనమాట. నా పునాదులు కలుపుతున్నాడు. వాడు అంతులేరు కదలండి. వస్తున్నా వస్తున్నా. అక్కడ నిలబడి గుర్రంలా సకిలిస్తుంది ఆవిడ పేరు చిలకమ్మ. ఈ ఇంటికి పునాదులు వేసినప్పటి నుంచి మాతో పాటే ఉంటున్న మా మనిషిలాంటి పరిమనిషి. ఈవిడ ప్రత్యేకత చీపురు పట్టుకుని ఇల్లు ఊడవడం, అవసరమైనప్పుడు అదే చీపురుతో మమ్మల్ని దాడించడం. దానం పెట్టి అయ్యా, మా కుటుంబంలో ఒక ముఖ్యమైన పాత్ర మీకు పరిచయం చేయలేదు. రామ్మా, ఈవిడ పేరు ఉమా, మా నట్టింటి దీపం. చక్ర పొంగలి వేయమ్మా. ఈవిడ లేకపోతే ఇల్లే కళావిహీనం అయిపోతుంది అనుకోండి. చక్ర పొంగలి వేయమ్మా. ఈవిడ అసలు నా కోడలు కాదండి, సాక్షాత్తు నా కూతురు. చక్ర పొంగలి వేయమ్మా. నాకు కాదమ్మా, వారికి. వారికా? నాన్నా, ఏరా, ఒక 10 రూపాయి బిల్లుందా? ఎందుకురా? బొమ్మా బొరుస వేద్దామని. బొమ్మా బొరుస ఎందుకు? వీళ్ళు అసలు పెళ్లి కూతురుని తీసుకొచ్చి చూపిస్తారో లేదో తెలుసుకుందామని. అమ్మా ఉమా, సరోజిని తీసురామ్మా. మా అమ్మాయి పేరు సరోజిని. కవికోకిల సరోజిని నాయుడు పేరు పెట్టారు. సరోజిని నాయుడు స్వాతంత్ర్యం కోసం పాటుపడ్డారు. ఆ హిస్టరీ అంతా నేను చదివాను. ఆవిడ ఏదైనా ఒక పాట పాడమనండి. పాట 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 వచ్చునా రాదా? ఎంత మాట, ఆ రోజుల్లో క్షమించాలి. ఈ ఒక్క మాట మాత్రం చెప్పడానికి మీరు అనుమతించాలి. మా కుటుంబంలో పూర్వీకమైన ఒక పాట ఆనవాయితీగా పాడుతూ ఉంటారు. పెళ్లి చూపుల్లో ఆ పాట పాడితే ఆ సంబంధం కలిసి వస్తుందని ఓ నమ్మకం. మా నాయనమ్మ గారు ఆ పాట పాడి మా తాతగారిని పెళ్లి చేసుకుంది. మా అమ్మ కూడా ఆ పాటే పాడి మా అమ్మ అయిపోయింది. మా ఆవిడ కూడా ఆ పాట పాడి అదిగో అక్కడ నిలబడింది. ఆఖరికి మా ఇంటికి కాపడానికి వచ్చిన మా కోడల పిల్ల కూడా ఆ అందుచేత ఆ పాట పాడమంటున్నాను. అమ్మ సరోజ, నువ్వు పాడమ్మా. జానకిరాముల కళ్యాణానికి పాడేసే. జానకిరాముల కళ్యాణానికి.